మరోసారి మోదీ ప్రధానమంత్రి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. మడికొండలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ స్థాయి పోలింగ్ బూత్ కమిటీల విజయ సంకల్ప సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో కడియం శ్రీహరిపై ఆరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ తెస్తానంటున్నటువంటి కడియం శ్రీహరి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వరంగల్ నుంచి అత్యధిక సార్లు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రాణి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పుడు ఎలా వస్తుందని ప్రశ్నించారు. నీతి నిజాయితీకి కేరాఫ్ కడియం శ్రీహరిని ఇన్ని ఆస్తులు ఎక్కడవని ఆరూరి రమేష్ మండిపడ్డారు. 40 ఏళ్ళని రాజకీయంలో అనేక సంవత్సరాలు మంత్రిగా నువ్వే కదా కొనసాగింది. అప్పుడు లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లొస్తుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యాలి. నేను ఒక కార్యకర్తగా, ఒక విద్యావంతునిగా, ఒక కాంట్రాక్టర్గా, ఒక రాజకీయ నాయక ప్రతినిధిగా స్వశక్తితో ఎదిగిన వాణ్ణి. నేను నువ్వు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా 94లో రాకముందుకే నేను 91లో కాంట్రాక్టర్ను. నువ్వు కాదు నన్ను కాంట్రాక్టర్ చేసింది. నేను కష్టపడి చదువుకొని ఒక కాంట్రాక్టర్గా, ఒక వ్యాపారస్తునిగా మరి ఎదిగి రాజకీయాల్లో రాణించి ప్రజల ఆశీర్వాదం తీసుకున్న వాణ్ణి. నువ్వు నన్ను కాంట్రాక్టర్గా చేయలేదు. మరి నువ్వు నీతికి నియమాలకి నేను కేరఫ్ అని మాట్లాడతావు. ఏ విధంగా నీకు వచ్చినాయో ఈ ఆస్తులు, ఏ విధంగా సంపాదించ